ఇది వేసవి కాలపు సాయంత్ర సమయం. మేరీ ఆంటీ, టామీ ఇంకా మ్యాక్స్ ని కలుసుకోవడానికి వాళ్ళ ఇంటికి వచ్చారు. హే పిల్లలు, ఈ రాత్రికి మనం ఫైర్ క్యాంపింగ్ కి వెళ్దామా? క్యాంపింగ్ కా? అది ఈ రాత్రికా? అవును, నక్షత్రాలను కూడా చూడొచ్చు అంటూ సమాధానం చెప్పారు. మేరీ ఆంటీ తనతో పాటు టెంటును కూడా తీసుకొచ్చారు. దాన్ని వేయడానికి పిల్లలు తనకి సాయం చేశారు. ఆ రాత్రికి టెంట్ ముందు నేల మీదున్న గెడ్డిలో పడుకొని ఆకాశంలో ఉన్న చుక్కల్ని చూస్తూ మేరీ ఆంటీ మ్యాక్సిని, ఆకాశంలో రెడ్ స్టార్ కనిపిస్తోందా? దాని పేరే మార్స్ అని సమాధానం చెప్పింది. వావ్, నేను పెద్దయ్యాక ఆ మార్స్కి వెళ్తాను. ఆకాశంలో చుక్కలు చూస్తూ మ్యాక్స్ ఎంచక్క నిద్రపోయాడు. మ్యాక్స్ కలలో టామీ ఒక బాక్స్ ను ప్యాక్ చేస్తున్నట్టుగా వచ్చింది. త్వరగా లేకు మ్యాక్స్, నువ్వు ఇంకా నిద్రపోతున్నావా? అప్పుడు బ్యాన్ అంకుల్ లోపలికొచ్చారు. అన్నీ సరిగ్గా ఉన్నాయి, ఇక మీరు బయలుదేరొచ్చు అని ఆయాసం తీస్తూ చెప్పారు. తెలివైన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ పెద్ద సిల్వర్ రాకెట్ దగ్గరికి వెళ్లి బెన్ అంకుల్కి బాయ్ బాయ్ చెప్పారు. మ్యాక్స్, టామీ వాళ్ల సీట్లలో కూర్చున్నారు. ఇంజన్స్ ని చెక్ చేశాను, కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, అంటూ ఇద్దరు బిగ్గరగా అరిచారు. ఎంతో తెలివైన చిన్న ఇద్దరు ఆస్ట్రోనాట్స్ సిల్వర్ రాకెట్ లో మార్స్ కి బయలుదేరారు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు దాదాపు మార్స్ కి చేరుకుంటుండగా చూసావా టామీ, అదే మార్స్. మనం ఇప్పుడు ల్యాండింగ్ కి సిద్ధమవుదాం. రోజర్ దట్. వాళ్ళు మార్స్ లో ల్యాండ్ అయ్యి విండోలోంచి బయటికి చూశారు. వావ్, మనం చివరికొచ్చి చేరుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. రా, మనం వెళ్ళి మార్స్ ని తిరిగి చూద్దాం. ఇద్దరు చిన్న ఆస్ట్రోనాట్స్ హెవీ అయిన స్పేస్ సూట్స్ ని వేసుకొని మార్స్ లో షూస్ తో తిరగడం మొదలు పెట్టారు. తర్వాత మ్యాక్స్ స్పేస్ ని తిరిగి చూస్తున్నప్పుడు టామీ ఒక బకెట్ నిండుగా ఇసుక మట్టిని తీసుకున్నాడు. వాళ్ళు అటు ఇటు చూశారు, కానీ అక్కడ ఎవరూ లేరు. హఠాత్తుగా వాళ్ళకి ఒక శబ్దం వినిపించింది. టామీ అక్కడున్న ఒక పెద్ద రాయి వెనకాల వెళ్లి దాక్కున్నాడు. మ్యాక్స్, నువ్వు కూడా వెళ్లి దాక్కో, ఇక్కడ ఒక పెద్ద స్పేస్ యానిమల్ ఉంది. మ్యాక్స్ తిరిగి చూసి నవ్వాడు. అది యానిమల్ కాదు, నా కడుపు, నాకు ఆకలేస్తోంది. వాళ్ళిద్దరూ తిరిగి మళ్లీ రాకెట్ కు వెళ్లి వాళ్ళు మార్స్ కు తీసుకొచ్చిన భోజనాన్ని ఎంచక్కా తిన్నారు. తర్వాత మ్యాక్స్ తన వాచీని చూసుకున్నాడు. ఇది మనం తిరిగి వెళ్లే సమయం. మనం ఇక్కడికి వచ్చినందుకు గుర్తుగా ఒక జెండాని నాటి వెళదాం. టామీ తను తీసుకువెళ్లాలనుకున్న రాళ్ళని రాకెట్ లో పెట్టడంలో బిజీగా ఉన్నాడు. త్వరగా రా, మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి. బెన్నంకులు మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు స్పేస్ షిప్ లోకి వెళ్లగానే ఒక బ్లాస్ట్ తో అది టేక్ ఆఫ్ అయింది. వాళ్ళు మార్స్ నుంచి బయటకు వచ్చి వాళ్ళిద్దరూ సముద్రంలో దూకేశారు. మనం మార్స్ నుంచి తిరిగి వచ్చేసాం అంటూ టామీ జెండా ఊపడం మొదలు పెట్టాడు. మ్యాక్స్ టామీ చెయ్యి పట్టుకుని, ఈ జెండా నీకెక్కడిది అని అడిగాడు. ఎవరో మార్స్ లో వదిలేశారు. నా చెయ్యి వదిలు మ్యాక్స్. మ్యాక్స్, మ్యాక్స్, నా చెయ్యి వదులు అంటూ టామీ అరవడం మొదలుపెట్టాడు. టామీ అరుపులు విన్న మ్యాక్స్ హఠాత్తుగా పైకి లెగిచాడు. వాళ్ళిద్దరిని చూసిన మేరీ ఆంటీ నవ్వడం మొదలుపెట్టారు. ఒక సాటర్డే మ్యాక్స్ అండ్ టామీ వాళ్ళ ఆంటీ మేరీ ఇంటికి నిద్రపోవడానికి వెళ్లారు. ఆ రోజు రాత్రి మ్యాక్స్ నిద్రపోలేకపోయాడు. అప్పుడు మేరీ వాళ్ల పక్కనే అక్కడే కూర్చుంది.
ఆంటీ, క్రిస్మస్ కోసం నేను కొన్న ఈ బుక్ ని మీరు చదవగలరా? ఆ, ఖచ్చితంగా చదవగలను. వాళ్ళ ఆంటీ చదవడం మొదలు పెట్టారు. ఒకానొకప్పుడు మూడు పిగ్గులు ఒక కాటేజ్ లో నివసిస్తూ ఉండేవి. వాటి పక్కనే ఒక ఉల్ఫ్ కూడా నివసిస్తూ ఉండేది. ఆ ఉల్ఫ్ ఆ పిగ్గుల్ని తినాలని చూసేది. ఒకరోజు ఆ మూడు పిగ్గులు కలిసి మార్కెట్ కు వెళ్లాయి. అప్పుడు ఉల్ఫ్ అక్కడికి పరిగెత్తుకుంటా వచ్చింది, కానీ ఆ పిగ్గుల్ని గమనించలేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. మనం ఇక్కడ ఉండడం కూడా ఆ ఉల్ఫ్ గమనించలేదు. ఇది నిజంగా ఆశ్చర్యమైన విషయమే. అది ఏదో అవసరమైన పని మీద వెళ్తుందనుకుంటాను. తన వెనకాలే వెళ్దారండి. ఏదో ఒక ఆశతో ఆ మూడు పిగ్గులు ఉల్ఫ్ను వెంబడిస్తూ వెళ్లాయి. మొదటి పిగ్ చాలా వేగంగా వెళ్ళింది. హఠాత్తుగా దాగిపోవడం వల్ల వెనకాలే వస్తున్న రెండు పిగ్గులు దాన్ని తగిలి కింద పడిపోయాయి. ఆ ఉల్ఫ్ ఒక బస్టాండ్ లో కాచుకొని ఉండడం ఆ మూడు పిగ్గులు చూశాయి. అందులో ఒక పిగ్గు తను ఎక్కడికో వెళ్ళిపోతోంది, ఇక మనకి తన బాధ ఉండదు అంది. హా, నాకు అలాగే అనిపిస్తోంది, కానీ నాకెందుకో అనుమానం అనిపిస్తోంది. అలా చూసారా, అక్కడ బస్సు నుంచి ఇంకొక ఉల్ఫ్ దిగుతోంది. ఇలా చూడండి, నేను వేరే ఊరు నుంచి వస్తున్నాను. మా చెల్లెలి ఉల్ఫ్ ఈ ఊర్లోనే ఉంటుంది, తనని కలవడానికి వచ్చాను. ఓ, అంతేనా? రండి చూపిస్తాను. ఎండలో కూర్చొని ఉల్ఫ్ తన పళ్ళని క్లీన్ చేసుకుంటూ ఉంది. నా చెల్లెలి ఉల్ఫ్ని చూసారా? తన పళ్ళు ఈ ప్రపంచంలోనే ఎంత బలమైనవో. తను నన్ను చూసేసిందనుకుంటాను. నేను వెళ్ళి తనకి హలో చెప్పిరానా? వద్దు, నువ్వు అలాంటి పనేం చెయ్యకు అంటూ రెండో పిగ్గు తల మీద కొట్టింది. భోజనం టైం అయ్యేలోపు త్వరగా ఇంటికి వెళ్దారండి అంటూ బయలుదేరగానే రెండో పిగ్గు కింద పడిపోయింది. మిస్టర్ ఉల్ఫ్ వాళ్ల ముగ్గురిని డిన్నర్ లో బాగా వాడుకుంది. ఆ మూడు పిగ్గులు భయంతో అక్కడి నుంచి పారిపోయాయి. పరిగెత్తడం వల్ల వాటికి ఆయాసం వచ్చింది. వాళ్ళిద్దరు మనని చంపడానికి ప్రయత్నిస్తే మనం ఏం చెయ్యాలి? మన ప్రాణాలతో ఉండడానికి ఒక పథకం వేయాలి. పిగ్గులు పథకం వేయడం మొదలు పెట్టాయి. ఇలారా, నా దగ్గర ఒక పథకం ఉంది. పథకాన్ని ఆలోచించి దాన్ని ప్రయత్నించాలని నిర్ణయించుకుంటారు. ఇది చాలా మంచి పథకం. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మూడు పిగ్గులు ఉల్ఫ్ కాటేజ్ కి వెళ్తాయి. బయటున్న పిగ్గుల్ని చూసి ఉల్ఫ్ ఆశ్చర్యపోతుంది. ఈరోజు నా లక్కీ డే అనుకుని ఆ ఉల్ఫ్ చాలా సంతోషిస్తుంది. ఎవరొచ్చారు అంటూ మిస్టర్ ఉల్ఫ్ ఆ పిగ్గుల్ని పట్టుకోబోతుండగా మిస్ ఉల్ఫ్ వచ్చి బయట నిలబడుతుంది. ఇలా చూడు, ఈ పువ్వులు నీకోసమే సిస్టర్ ఉల్ఫ్. నాకోసమా? థ్యాంక్ యూ. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. నువ్వు ఈ ఊర్లో ఒక గెస్ట్వి, ఈ ఊరు నీకు నచ్చుంటుందనుకుంటాను అంటూ మిస్ ఉల్ఫ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ మిస్టర్ ఉల్ఫ్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చాక్లెట్స్ నీకే అంటూ మిస్ ఉల్ఫ్ కి చాక్లెట్లు ఇస్తాయి. సో స్వీట్. మరి బాస్కెట్ లో ఉండే ఫ్రూట్స్ నీకు, ఇంకా మిస్టర్ ఉల్ఫ్ కి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరూ ఇంతగా సంతోష పెట్టలేదు. మరుసటి రోజు ఉదయం మిస్ ఉల్ఫ్ మిస్టర్ ఉల్ఫ్ తో కలిసి పిగ్గుల కాటేజ్ కి వెళ్తుంది. రండి బ్రదర్, మీరు మా ఫ్రెండ్స్ కి హెల్ప్ చేయండి. మిస్ ఉల్ఫ్ మిస్టర్ ఉల్ఫ్ తో అన్ని పనులు చేయిస్తుంది. రూఫ్ శుభ్రం చేయిస్తుంది, ఫ్యాన్లు శుభ్రం చేయిస్తుంది, ఒక్క పని కూడా వదిలిపెట్టరు. నేను నాకు ఇష్టమైన ఫ్రెండ్స్ కి ఇలాగే థ్యాంక్స్ చెప్తాను. వాళ్ల పథకం ఫలించింది. ఇక మీదట ఎప్పుడు మిస్టర్ ఉల్ఫ్ పిగ్గుల్ని అటాక్ చేయాలని అనుకోదు, ఎందుకంటే అది ఇప్పుడు వాళ్ళకి మంచి ఫ్రెండ్. తర్వాత పిగ్గులు ఎప్పట్లాగా సంతోషంగా గడిపాయి. ఒకరోజు ఆదివారం ఉదయాన్నే మ్యాక్స్, టామీ అనే ఇద్దరు పిల్లలు వాళ్ల గార్డెన్ కి బయట ఉయ్యాల ఊగుతున్నప్పుడు వాళ్ళకెంతో ఇష్టమైన వాళ్ల ఆంటీ మేరీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ల ఆంటీ మేరీ ఒక నెలకు ముందే పిక్నిక్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసింది. వాళ్ళు ప్లాన్ చేసుకున్న ఆ రోజు రానే వచ్చేసింది. వాళ్ళు ఎంతో సంతోషంగా అక్కడ ఆడుకుంటున్నప్పుడు వాళ్ళకి హఠాత్తుగా కారు హారన్ శబ్దం వినిపించింది.
అది ఎవరో కాదు వాళ్ళ ఆంటీ మేరీ ఎల్లో కార్లో వచ్చారు. హాయ్ మేరీ ఆంటీ. వాళ్ళు ఎంతో సంతోషంగా వాళ్ళ ఆంటీని పిక్నిక్ బయలుదేరుదామా? ఆ అలాగే బయలుదేరుతాం పిల్లలు. సంతోషంతో గంతులు వేయడం మొదలు పెట్టారు. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నా? నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు నన్ను పిక్నిక్ రంబుల్ టంబుల్ హిల్ కే తీసుకువెళ్లేవారు. రంబుల్ టంబుల్ హిల్ అదెక్కడుంది? ఇంతకి దానికి రంబుల్ టంబుల్ పేరెలా వచ్చింది? ఒకవేళ మ్యాక్స్ వైర్ లాగా రంబుల్ గా ఉంటుందా? లేదు, రండి అక్కడికి వెళ్ళాక మీరే తెలుసుకుందరు గాని. మ్యాక్స్ ఇంకా టామీ ఎంతో సంతోషంగా వాళ్ళ ఆంటీతో పాటు కార్లో ఎక్కి రంబుల్ టంబుల్ హిల్ కి బయలుదేరారు. వాళ్ళు ఆ హిల్ దగ్గరికి చేరుకున్నాక కారులోంచి దిగి గబగబా ఎక్కి ఆ కొండపైకి చేరుకున్నారు. అక్కడ చెట్ల పొదలు ఎక్కువగా ఉన్నాయి. మేరీ ఒక బెంచ్ దగ్గరికి వెళ్ళింది. ఇలా రండి పిల్లలు, మనం తెచ్చిన వస్తువులు పెట్టుకోవడానికి ఈ బెంచ్ సరిపోతుంది. వస్తువులా? మేం పిక్నిక్ కోసం తీసుకురావాల్సినవి మర్చిపోయాం. మీరు దిగులు పడకండి పిల్లలు, ఇలా చూడండి. ఆంటీ మ్యాజిక్ చేసి బ్యాగ్ ని చూపిస్తుంది. ఆ బ్యాగుల్ని వాళ్లే కింద నుంచి పై వరకు మోసుకొచ్చారు. థాంక్స్ ఆంటీ, మీకు అన్ని విషయాలు గుర్తుంటాయి. వాళ్ళ ఆంటీ ఆ బ్యాగ్ లోంచి శాండ్విచ్ ని తీసి ఆ పిల్లలకిచ్చింది. ఆంటీ, ఇది మా ఫేవరెట్ శాండ్విచ్. ఇదే కాదు పిల్లలు, మీకోసం నేను ఇంకొక సర్ప్రైజ్ కూడా తెచ్చాను. ఆంటీ అలా అనగానే పిల్లలు ఆశ్చర్యంతో చూశారు. అప్పుడు వాళ్ళ ఆంటీ ఒక పెద్ద డార్క్ చాక్లెట్ కేక్ ని బయటికి తీసింది. ఇంతవరకు నేను ఎప్పుడు ఇంత పెద్ద డార్క్ చాక్లెట్ కేక్ ని చూడలేదు. అప్పుడు మేరీ పిల్లల కేక్ తినడం చూసి చాలా సంతోషించింది. ఆ తర్వాత ఇప్పుడు వేడిగా ఒక టీ తాగితే బాగుంటుందని ఆ బ్యాగ్ లోంచి ఒక అగ్గిపెట్ట బయటికి తీసింది. అగ్గిపెట్ట ఏమైపోయింది? నేను ఈ బ్యాగ్ లోనే పెట్టానే. మ్యాక్స్ టామీ వాళ్ళ ఆంటీకి హెల్ప్ చేయాలనుకున్నారు. మీరు బాధపడకండి ఆంటీ, మంటని ఎలా తెప్పించాలో మాకు తెలుసు. దానికి మాకు కర్రపుల్లలు కావాలి. వాళ్ళిద్దరు వెళ్లి కొన్ని కర్రపుల్లల్ని ఏరుకొచ్చి వాళ్ళిద్దరూ ఆ కర్రల్ని నిప్పు కోసం బలంగా రుద్దడం మొదలు పెట్టారు. హఠాత్తుగా కర్రపుల్లలు వణకడం మొదలు పెట్టాయి. కర్రపుల్లలు వణుకుతున్నాయి. నువ్వు ఇంత గట్టిగా రుద్దితే వణకకు ఏమవుతాయి? ఆ తర్వాత వాళ్ళు నిల్చున్న నేల కూడా వణకడం మొదలుపెట్టింది. టాబీ, నీకు ఆ శబ్దం వినిపించిందా? కానీ ఆ శబ్దం నా కడుపులోంచి రాలేదు. అప్పుడు హఠాత్తుగా చెట్ల పొదల్లోంచి శబ్దం చేసుకుంటూ ఒక పెద్ద డ్రాగన్ బయటికొచ్చింది. మ్యాక్స్ టామీ భయంతో వాళ్ళ ఆంటీ చేతిని గట్టిగా పట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆంటీ ఆశ్చర్యపోలేదు. ఆశ్చర్యపోకపోగా ఆవిడ చాలా సంతోషించింది. పిల్లలకి ధైర్యాన్ని చెప్తూ, మీరు భయపడకండి, ఈ డ్రాగన్ చాలా ఫ్రెండ్లీ, మిమ్మల్ని ఏమీ చెయ్యదని చెప్పింది. అప్పుడు డ్రాగన్ పెద్దగా అరిచి కిందున్న కర్రపుల్లలతో మంటను రప్పించింది. మంటుతున్న కర్రపుల్లల మీద మేరీ నీళ్ల గిన్నెని పెట్టింది. వాళ్లతో పాటు కలిసి డ్రాగన్ టీ తాగడం చూసి మ్యాక్స్ ఇంకా టామీ ఎంతో ఆశ్చర్యపోయారు. డ్రాగన్ వాళ్లతో ఇంత ఫ్రెండ్లీగా ఉండడం చూసి వాళ్ళు నమ్మలేకపోయారు. టీ తాగడం అయిపోయాక డ్రాగన్ పెద్దగా తేపింది. తర్వాత మేరీ చేతిలో కేక్ చూసిన డ్రాగన్ సంతోషంతో తోక ఊపుతూ మేరీ దగ్గరికి వచ్చింది. నీకు కేక్ కావాలా? అప్పుడు డ్రాగన్ కి నోరూరడం మొదలుపెట్టింది. అది టామీ ప్లేట్ దగ్గరకొచ్చి, వెంటనే మ్యాక్స్ తన కేక్ ని డ్రాగన్ కి ఇచ్చేశాడు. సంతోషంగా ఆ కేక్ తిని డ్రాగన్ అక్కడి నుంచి పొదర్లోకి వెళ్ళిపోయింది. మళ్లీ ఆ డ్రాగన్ షైనింగ్ స్టోన్స్ తో ఆ పిల్లల దగ్గరికి వచ్చింది. డ్రాగన్ కి మీరు బాగా నచ్చారనుకుంటా. వాళ్ల కొత్త ఫ్రెండ్ డ్రాగన్ వాళ్ళకిచ్చిన గిఫ్ట్స్ తీసుకుని వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేశారు. ఒకనొకప్పుడు ఒక అందమైన చిలక ఒక చెట్టు చివరి కొమ్మన నివసిస్తూ ఉండేది. దానికి ఒకే పోలికలు ఉన్న రెండు చిన్న పిల్లలు ఉన్నాయి. ఒకసారి తల్లి చిలక గూటిని విడిచి ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు ఒక వేటగాడు చెట్టుపైకెక్కి
గూటులోని చిట్టి చిలకలను పట్టుకుని తన సంచిలో వేసుకున్నాడు. ఆ పిల్లల్ని సంచిలో వేసుకునేటప్పుడు ఒక చిలక పిల్ల తెలివిగా తప్పించుకుపోయింది. వేటగాని చేతినుంచి తప్పించుకున్న మొదటి చిలక ఆ దారి వెంట నడుస్తూ వస్తున్న ఒక సాధువుకి దొరికింది. అతడు ఆ చిలకని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఈ విధంగా చిలక పిల్లలు ఒకటేమో వేటగాడి వద్ద, మరొకటేమో సాధువు వద్ద పెరిగి పెద్దవయ్యాయి. ఒకరోజు ఒక గొప్ప మహారాజు వేట కోసం అడవికి వచ్చి అనుకోకుండా వేటగాడి ఇల్లుని చూశాడు. ఆ మహారాజు తన గుర్రాన్ని తీసుకుని వేటగాడి ఇంటివైపు వెళ్ళాడు. ఎవరో మన ఇంటివైపు వస్తున్నారు, తొందరగా విల్లు బాణాలు తీసుకుని వచ్చి వాళ్ళని చంపు అని ఎవరో అరవడం ఆ రాజు విన్నాడు. వెంటనే ఆ మాటలన్నది ఒక పంజరంలోని చిలకని మహారాజు గ్రహించాడు. ఎంత విచిత్రమైన పక్షి, దాని యజమాని కూడా అలాగే ఉంటాడేమో అనుకుని రాజు తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు. అలా వెళుతూ వెళుతూ ఆ మహారాజు ఒక ముని ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. అక్కడ దాహం తీర్చుకోవడానికని ఆగాడు. అక్కడ కూడా ఆ మహారాజుకి పంజరంలో ఓ చిలుక కనిపించింది. అది కూడా దుర్మార్గపు చిలుక అని అనుకున్నాడు మహారాజు. కాని రండి రండి ఓ మహారాజా, మిమ్మలను మా నివాసానికి ఆహ్వానించడానికి ఎంతో సంతోషిస్తున్నాము అని చిలుక పలుకులు విని ఆ మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. వేటగాని ఇంటి వద్ద తను చూసిన చిలక పోలికతో కలిగి ఉన్న ఈ చిలుక వినయంగా మర్యాదగా తనని ఆహ్వానించడం చూసి రాజు విస్మయం చెందాడు. అప్పుడు రాజు చిలుక పంజరాన్ని సమీపించి, అరే నేనిప్పుడే నిన్ను పోలిన చిలుకను చూసొచ్చానే, దాని ప్రవర్తన చాలా నీచంగా ఉంది. అయితే అది వేటగాని వద్ద ఉన్నదా? అవునవును, నీకెలా తెలుసు అని అడిగాడు మహారాజు. అది నా తమ్ముడు, మేమిద్దరం ఒకే కూటిలో ఉండేవాళ్ళం. ఒకరోజు మా అమ్మ కూటిలో లేని సమయంలో ఒక వేటగాడు మమ్మల్ని పట్టుకున్నాడు. నేను తప్పించుకున్నాను, వేటగాడు నా తమ్ముణ్ణి పట్టుకెళ్ళిపోయాడు. దాని యజమాని నీచమైనవాడు కాబట్టి నా తమ్ముడు అలా తయారయ్యాడు. కాని నా యజమాని అలాంటి వాడు కాదు కదా అని ఏడుస్తూ చెప్పింది చిలుక. ఆ సమాధానానికి రాజు ఎంతో సంతోషించి సాధువుని ఆ చిలుకని పొగుడుతూ వెళ్ళిపోయాడు. సజ్జనుల సహవాసం సత్ఫలితాలను ఇస్తుంది. అప్పుడు ఒక గ్రామంలో ఒక కుక్క ఉండేది. అది ప్రతిరోజు ఉదయాన్నే గ్రామస్తులు తమ ఇంటి వెనుక పారేసిన ఆహార పదార్థాలు తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు అది ఎప్పటిలాగే ఆహారం వెతుక్కుంటున్న సమయంలో దానికి ఒక పెద్ద ఎముక దొరికింది. అప్పుడది ఆనందంతో దాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది. దారిలో అది ఒక ఇరుకైన వంతెనను దాటాల్సి వచ్చింది. అలా దాటుతూ ఉన్నట్టుండి అది కింద ప్రవహిస్తున్న నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. అద్దంలో కనిపించినంత స్పష్టంగా కుక్కకి దాని ప్రతిబింబం కనిపించింది. అత్యాశ కలిగిన ఆ కుక్క నీళ్లలో ఇంకో కుక్క ఉన్నదని, అది తన దగ్గర ఉన్నదానికన్నా పెద్ద ఎముక తీసుకుని వెళ్తోందని అనుకుంది. దాని అత్యాశ దాన్ని తొందరపెట్టింది. అప్పుడేం చేసిందంటే అది నీళ్లలో ఉన్న కుక్క దగ్గర ఉన్న పెద్ద ఎముకను లాక్కోవాలని ఆ నీటి ప్రవాహంలోకి తన ప్రతిబింబం మీదకి తానే దూకేసింది. కాని అక్కడ దానికి ఇంకొక కుక్క కనిపించలేదు, ఎముక దొరకలేదు. సరికదా, దాని నోట్లో ఉన్న ఎముక కూడా ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇక ఆ పిసినారి కుక్క తన ప్రాణాలైనా కనీసం కాపాడుకోవడానికి ఈదడం మొదలుపెట్టింది. చాలాసేపు కష్టపడి కష్టపడి ఈదాక అది ఒడ్డుకు చేరుకుంది. అలా ఒడ్డుకు చేరిన కుక్క ఒక్క క్షణం నించుని తన ఆయాసం తీర్చుకుని తన తెలివి తక్కువతనానికి తనని తాను తిట్టుకుంటూ
తిరిగి ఆహారాన్ని వెతుక్కుంటూ బయలుదేరింది. అందుకని చేసే ముందు ఆలోచించు